मुख्यमंत्री नारा चंद्रबाबु नायडू लिफ्ट इरिगेशन मुच्चुमर लिफ्ट इरिगेशन सदर्भंगा मुच्चुमर की राव जी अकड़ स्थानिक एमएलएलु भागस्वामुलु की अर्हता लेदु मनमंता चूसामु इदी एंतवर समंजसमनि नेनु अडुगुता उन्ना ఒక ఎమ్మెల్యే హోదాలో శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో మాట్లాడే అర్హత లేదా అంటే దళిత ఎమ్మెల్యే అయ్యుండి దళితులను కించపరచడం అంటే ఇదేనేమోని మాకు అనుమానం వస్తా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఏ శాసనసభ్యునికైనా నియోజకవర్గ సమస్యలు అయితేనేమి అక్కడ ఏ పరిస్థితులన్నీ సభలో మాట్లాడే అవకాశం తప్పకుండా ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము అంతే కాకుండా ముఖ్యంగా నిన్న జేసి దివాకర్ రెడ్డి గారు మా అధ్యక్షులైన జగన్ మోహన్ రెడ్డి గారిని కించపరచడం చాలా అవమానకరంగా భావిస్తా ఉన్నాం రెడ్డి కులానికి సంబంధించి రెడ్లని కోసమే ఆయన ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని అనిపిస్తా ఉంది ముఖ్యంగా ఆయన మాట్లాడే తీరు చూస్తే రెడ్డి సామాజిక వర్గమంతా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఒక రెడ్డి కులంలో పుట్టి ఈ రోజు రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నారు ఒకవేళ అసలు లోకల్లో ఉండే ఎమ్మెల్యేలకి మాట్లాడే అర్హత లేనప్పుడు అనంతపురం జిల్లా నుంచి జేసీ దివాకర్ రెడ్డి కర్నూలు జిల్లాకు వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడాల్సిన అవసరం ఏముందని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు ఆయన రెడ్లను తిట్టడానికే ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాళ్ళైనా మొదటి నుంచి ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నా కానీ ఒకవేళ వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఒక బహిరంగ సభలో వాడు వీడు అని మాట్లాడడం కూడా దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ ఒక్కసారి ఇప్పుడు రెడ్లంతా కూడా దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా నేను గుర్తిస్తా ఉన్నా ఉమారాయ నాయరెడ్డిని చూపిస్తూ అలాగే ఇంకా ఎస్పీవై రెడ్డి గారు ఎంపీ గారులని ఎమ్మెల్యే గారిని చూపిస్తూ వీళ్ళంతా ఎందుకు పోయినారు అంటే రెడ్లను టార్గెట్ చేయడానికి ఆయన రావడం జరిగింది అక్కడ ఆయనకి పుట్టగతులు లేవు అనంతపురం జిల్లాలో అంతా అక్కడ ఈయనకి ఏమి విలువ లేకుండా అవుతుంది ఏం విలువ లేదన్న ఉద్దేశంతోనే ఈ రోజు వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు నిన్న తడకనపల్లెలో కూడా జన్మభూమి మా ఊరు కార్యక్రమం పెట్టడం జరిగింది మేము మాట్లాడతామని ఒక శాసనసభ్యురాలుగా నేను కోరితే వేరే విషయాలు మాట్లాడకూడదు గ్రామ అంటే నియోజకవర్గ సమస్యలు కూడా మాట్లాడకూడదు అంట ఓన్లీ ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు మాత్రమే మీరు సభ దృష్టికి తీసుకొని రావాలా అని చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు ఇది ఏమన్నా పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం గ్రామ సమస్యలు తప్ప జన్మభూమి మా ఊరు కార్యక్రమము గ్రామంలో ఏమన్నా విషయాలుంటేనే మాట్లాడాలి లేకపోతే లేదు అని విధించ ఒక మా చెప్పడం కూడా చాలా విచారకరం అంతేకాకుండా తనేమో మరి అక్కడికి వచ్చి రాయలసీమకు వచ్చి ఆంధ్ర విషయాలలో పోలవరం ప్రాజెక్టు మేము ఇంత చేసినాము అంత చేసినాము నాకు కర్నూల్లో మూడు సీట్లు ముగ్గురు మా పార్టీ వాళ్ళు గెలిచినా కానీ నేను ఇంత నెక్స్ట్ నాకు పద్నాలుగు సీట్లు రావాలన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను దురదృష్టకరం రాబోయే ఎలక్షన్ లో ప్రజలంతా గుర్తిస్తా ఉన్నారు ఖచ్చితంగా 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ప్రతి ఒక్కరు ఈయన చేసే ఏ పని కూడా వాళ్ళ నాయకులు కార్యకర్తలు మంత్రులు వాళ్ళు బాగుపడతా ఉన్నారు కానీ పేద ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేయడం లేదు ఏదొచ్చినా జన్మభూమి కమిటీ అని వాళ్ళు మాత్రమే తింటా ఉన్నారు కానీ ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఆడ స్టార్ట్ చేస్తున్నారు అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత చేసిందని కూడా మొన్ననే నేను ప్రెస్ మీట్ పెట్టి జీవో నంబర్లతో సహా 120 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగిందని కూడా మీకందరికీ మనము ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా ద్వారా జిల్లా ప్రజలకందరికీ కూడా తెలియజేయడం జరిగింది అది వాస్తవం కాబట్టి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ వచ్చినా ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చినా ఏదొచ్చినా వైఎస్ఆర్ గారి పుణ్యమే అప్పుడు కాంట్రాక్టర్లు పనులు జరపకపోవడం కానీ ఈరోజు కానీ పేరు తలుస్తూనే
ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎన్నో స్కీములు తీసుకొచ్చారు ఆయన ఆయన దేవుడు ఈ రోజు వాళ్ళు చేసే ఏ కార్యక్రమం అయినా గాని ఎవరికి ఉపయోగపడతా ఉన్నాయని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి మేము ఈ ముఖ్యంగా శాసనసభ్యులం అయ్యండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంటే చాలా చిన్న చూపు చూస్తా ఉన్నారు అంతే కాకుండా ఏ ఒక్క పని అభివృద్ధి కోసం మేము ఏ పనులకి తీసుకెళ్ళినా గానీ ఏవి ప్రతి ఒక్కరు ఇవి కలెక్టర్ గారు చెప్తారు లిఫ్ట్ ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 300 రోజులు ఇల్లు నీళ్లు వస్తాయని ఇది ఎంత విడ్డూరంగా ఉందో చూస్తే నవ్విపోతారు ఎందుకంటే ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఆ రోజు ఏర్పాటు చేయడం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం గుండ్రేవుల రిజర్వాయు శాశ్వత పరిష్కారము 20 టీఎంసీతో గుండ్రేవుల రిజర్వాయు ఏర్పాటు చేస్తే 0 to 150 వరకు రెండు పంటలు పండించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతోనే ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు చేస్తామని చెప్పడం ఉంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మేము ఒకటే సవాలు విసురుతా ఉన్నాం గుండ్రేవుల రిజర్వాయు నిర్మాణం చేపట్టండి తప్పకుండా కర్నూలు జిల్లా ప్రజలను ఆదుకోండి ఇప్పుడు మీరు ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కేసీ కెనాల్కు నీళ్లు ఇస్తా ఉన్నారు అది అనంతపురకు నీళ్లు తీసుకుపోవాలనే ఉద్దేశమే మీకు ఎంతసేపు ఉన్నా కర్నూలు జిల్లాపై మీకు ప్రేమ లేదు ఎందుకంటే కర్నూలు జిల్లా వాళ్ళు మీకు ఓట్లేయలేదని మీకు 3 సీట్లే వచ్చినాయన్న కోపంతోనే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనంతపురకు మీకు అన్ని సీట్లు అనంతపురం 2 సీట్లు తప్ప మొత్తం అనంతపురంలో టీడీపీ పార్టీ గెలిపించినారు నేను అనంతపురకు చేయాలన్న ఉద్దేశంతోనే మీరు కర్నూలు నీళ్ళన్న అనంతపురకు తీసుకొని పోతా ఉన్నారు అని ఈ సభ దీని ముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా గుడ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టండి అంతేకాకుండా 874 శ్రీశైలం లెవెల్ మెయింటైన్ చేయండి తప్పకుండా ఇవన్నీ మీరు అంతేకాకుండా సిద్ధేశ్వరం అలుగు ఏర్పాటు చేసినట్లయితే కూడా కర్నూలు జిల్లా ప్రజలకి మాకు 0 to 150 వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదేదో మేము గొప్పలు చేస్తా ఉన్నామని పేర్లు చెప్పి ఏవేవో చేస్తా ఉన్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే ఏ పనులు చేయట్లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేయాలని కోరుతూ జిల్లా ప్రజలకు పూర్తయినట్టుగా ఆయన చేతులు దులిపేసుకోవడం అనేది అది భాగం కాదు అది సమంజసం కాదు మొత్తం ఆయన ప్రారంభోత్సవం అంతకుముందు రెండు పంపులకు కానీ కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం గారు ట్రయల్ రన్ చేసినారు దాంట్లో వస్తూనే ఉన్నాయి ఇప్పుడు తొందర ఏముందండి మిగతా 2 పంపులు 4 పంపులు కూడా ఇచ్చేసిన తర్వాత నువ్వు ఇచ్చేసుకోవాలి కానీ అసలు ఫిక్స్ చేసిందే 2 మోటార్లు అక్కడ 4 మోటార్లు ఫిక్స్ చేయాలా ఆ 2 మోటార్లు కూడా నాసిరకం మోటార్లు ఫ్యాబ్రికేటెడ్ మోటార్లు ఫిక్స్ చేసినారు ఈ యొక్క పథకం పూర్తిగా అసలు మొదలుపెట్టక ముందే నాశనక మోటార్లు పొందారు ఎందుకంటే నేను ఇన్వాయిస్ అడిగినా ఇవ్వడం లేదు చాలా చాలా గోల్మాల్ ఉంది అవి చాలా ట్రై చేసిన కానీ కూడా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ దానికి దొరకక ఆ పంపులు పనిచేయకపోవడం లేకుంటే ఎప్పుడో మొదలెట్టాల్సింది అవి ఆ పంపులు పైన ఫిక్స్ చేసినారు అవి ఇక్కడ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అందడం లేదు కాబట్టి అక్కడ చాలా ఇదిగా ఉంది పాత మోటార్లు ఫిక్స్ చేసినారు అవన్నీ అడుగుతున్నాండి వాళ్ళకి భయం వేసింది అంతకు ముందే రోజు నేను పోయినా అవన్నీ అడిగితాలకే దడగొట్టింది అందుకని తమ్ముడు మీరు భాగస్వాములు కాదంటారు భాగస్వాములు దేనికి కాదు మనము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి వాళ్ళ యొక్క ప్రారంభించినటువంటి ఎత్తిపోతలకు వైఎస్ఆర్ పార్టీ భాగస్వాములు కాదంటాడా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి ప్రోటోకాల్ను పాటించకుండా ఒక లోకల్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చేస్తే మిగతా వాళ్ళు ఎట్లా మనకు ప్రాధాన్యత ఇస్తారు ఎట్లా లోకల్ ఎమ్మెల్యేలకు ఏ విధంగా వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారనేదే నా బాధ ఆ విధంగా నేను మా అందరికీ చెప్పడం జరిగింది మన హెడ్ క్వార్టర్ సాక్షి వాళ్ళు కూడా చెప్పినాం మళ్ళీ వచ్చిన తర్వాత మేము మీటింగ్ పెట్టినాము కాకపోతే నేను ఖచ్చితంగా ఒకటే అడుగుంటున్నా ఈ ముఖంగా నేను చర్య చేసుకున్నట్టయితే ఇంకా చాలా ఇదే వాటర్ సమృద్ధిగా వాటర్ ఉంది ఇప్పుడు మనకు సమృద్ధిగా వాటర్ ఉంది వాటర్ పర్మిషన్ అనేది కావాలా అది ఎత్తిపోతల రెడ్డి శేఖర్ రెడ్డి గారిని మాట్లాడు రెడ్డి శంకర్ రెడ్డి గారు ఇష్కాల దగ్గర చెలిమిళ్ళకు కూడా వాటర్ పర్మిషన్ లేదు కాబట్టి ఎత్తిపోతల స్టార్ట్ కాదా అలాంటివన్నీ కూడా చాలా ఎత్తిపోతలు పెండింగ్లో ఉండిపోయినాయి మహానుభావులు ఆయన మొదలు పెట్టినాడు కానీ పూర్తి చేయడానికి వీళ్ళకి మనసు పట్టలేదు ఎందుకంటే
ఎంతసేపు పోలవరం ప్రాజెక్టు పట్టిసీమ మళ్ళా పురుషోత్తమ రెడ్డి పురుషోత్తంపట్నము ఎత్తిపోతలు అంటాడే కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఎత్తిపోతలను ప్రారంభించినారు కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రారంభించి ఇది కంప్లీట్ చేస్తున్నాడు కానీ లేకుంటే ఆయనకు ఈ యొక్క ఈ ప్రాజెక్టు రాయలసీమలలో ఈ ముచ్చమర్రిని కానీ లేకుంటే ఇంకా పోతిరెడ్డిని కానీ ఇంకా అవన్నీ ఏమన్నా అవన్నీ మొదలుపెట్టాలనే చిత్తశుద్ధి అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదు. అదే ఉంటే కనుక 1500 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని 1 సంవత్సరంలోనే పూర్తి చేసిన సంగతి మనకు అందరికీ తెలుసు. ఇదైతే కేవలం 80 కోట్ల ప్రాజెక్టు ఉంది ముచ్చమర్రి ఎత్తుకము 3 సంవత్సరాలు పట్టింది ఆయన పూర్తి చేయడానికి. ఎందుకు పోతే కనుక తొందరగా పూర్తి అయితే వీళ్ళు ఏడబాబు అట్నే కొనసాగించాలని చూసినాడు ఎలక్షన్ల వరకు. అప్పుడు చేసి నేను దీన్ని తీసుకొచ్చిన అని మన పైన ఆయన ఏదో లబ్ధి పొందాలని మన ఓట్ల కోసం లబ్ధి పొందాలని చూసినాడు. కానీ మేమైతే గట్టిగా పట్టుబడినాము అసెంబ్లీలో అయితేనేమి కలెక్టర్ అయితేనేమి అందరినీ తీసుకుని ఖచ్చితంగా ఈ సంవత్సరం కానీ మనకు ఓపెన్ చేయకపోతే మాత్రం ఇప్పటికే సుమారుగా నందికోడు రైతులు కానీ లేకుంటే కేసు కెనాలు రైతులు సుమారు 6 సంవత్సరాలు పంటను నష్టపోయినారు. ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో మనకు తెలుసు. ఎందుకంటే అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే 2010లోనే అది పూర్తి కావాల్సిందే. కానీ ఆయన లేనందువలన ఈ విధంగా ఇంత దూరం కొనసాగించాల్సి వచ్చింది కాబట్టి ఆ విధంగా రైతులు నష్టపోయినారు కాబట్టి ఖచ్చితంగా ఈయన నిజంగా చుట్టశుద్ధి ఉంటే మిగతా ఎత్తిపోతల పథకాలు కొన్ని ఉన్నాయి కదా 9 అవి ఇన్కంప్లీట్గా ఉన్నాయి. వాటన్నిటి కూడా చేపట్టి ఎంతో అంత ఖర్చు వస్తుంది కాబట్టి ఈ యొక్క కృష్ణపట్నం పురుషోత్తమపట్నం ఎత్తిపోతలకు సుమారుగా 20,000 కోట్ల ప్రాజెక్ట్ అంటారు. అదే పోలవరం సెంట్రల్ నేను కట్టిస్తానని మేము మాకు వదిలిపెట్టంటే లేదు నేను కట్టిస్తానని ఎక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు ప్యాకేజ్ తీసుకొని దీనికని ఆయన భుజాన మీద వేసుకున్నాడు తనకు క్రెడిట్ రావాలని. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో విధాలుగా ఆయన భగీరథుడు నవ భగీరథుడు అని చెప్పడానికి ఆస్కారమే లేదు ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప. చాలామంది చూసిద్దరు కొంతమంది చూనారు అవకాశం వస్తే వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా గౌరవప్రదమైనటువంటి పోస్ట్ అటువంటి వ్యక్తి 420 లాంటి రౌడీలందరినీ ఎంట పెట్టుకొచ్చి ఒక బహిరంగ సభలో ఎలా మాట్లాడాలి అనే విషయం కూడా తెలియకుండా మరి ఆ రకంగా అంటే వాళ్ళని ఉసిగొలిపి అంటే ఎందుకంటున్నామంటే ఈ ఉసిగొలిపినటువంటి ఉసిగొలిపినటువంటి పిక్చర్స్ కూడా విజువల్స్ కూడా మీరు నిన్నటి మీటింగు దీంట్లో క్లిప్పింగ్స్ కూడా చూడవచ్చు. అటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఎక్కువ కులపించి ఉండే ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అన్ని వర్గాల అందులో చీలిక తెచ్చి ఎస్సీలలో చీలిక తెచ్చాడు, బీసీలలో చీలిక తెచ్చాడు, మైనార్టీలలో చీలిక తెచ్చాడు. ఇవాళ ఎంతో కొంత రెడ్లం లాక్కొని ప్రశాంతంగా ఉండే వాళ్ళలో కూడా చీలిక తీసుకురావాలి ఎట్లయినా అని చెప్పేసి పురిగొలుపుతున్నటువంటి ముఖ్యమంత్రి పక్షాన చేరి ఎవరైతే నిన్న మాట్లాడినారో జేసీ దివాకర్ రెడ్డి లాంటి వ్యక్తి అంటే దగ్గర బహుశా ఆయనకు పిచ్చి పట్టిందేమో అనుకుంటా. ఎందుకంటే నీ నోటి దుర్స్థనం నువ్వు ఎక్కడైనా చూపించు కానీ ఈ రకంగా పబ్లిక్ మీటింగులలో నువ్వు ఒక సీనియరు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు, మంత్రిగా చేసినావు, ఆ మాత్రం కూడా నీకు ఇంకిత జ్ఞానం లేదన్న సంగతి అర్థమవుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడిని గౌరవ శాసనసభ్యుని పట్టుకొని పబ్లిక్ మీటింగ్లో వాడు వీడు అనటమా? నీ యొక్క సంస్కారం అదే అంటే మీ నాయకుడు నేర్పించింది సభ్యతా సంస్కారమా లేకపోతే మీకు లేకుండా అయిపోయిందా? మేము ఒకటే చెప్తున్నాం మీకు అవసరమై మీరు ఆయన కాలు కడిగి నిద్ర పెట్టుకోండి తప్ప ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమ. మీరు అనవసరమైన ప్రేలాపనలు మీకు సంబంధం లేని ప్లేస్ లేకొచ్చి కర్నూలు జిల్లాతో మీకు ఏమాత్రం సంబంధం లేదు,
संवसानसारे वैएस कार्यकर्ता चूस्त ऊरकोर इपड़ काबी मिम्मेल जिला दाटनी वेलनीचना इंकोसारी माटाते जिला दाटे अड़पेटे सुमने हेस्क बेकना चिच्छुटे उदेश इवायल सीमेंसीपाजिट दखने पैस्थित एर्पड़ी जगन को जनाधार चूसी मेरू रेडी रेटे कालमू आर्गमने का अन्नी वर्ग प्रजू इवा जगन मुख्यमंत्री एपड़ता मल्ले आना राजशेखर रिगारी स्वर्णयुगम एपड़ने रोजल को अवसर को व्यापार को तपड़ पन को चंद्रबाबुना पंचन चेरी आयन को नक्ल गजी कीन वृद्धा चूंतारा चंद्रबाबुना कुल गजी व्यक्ति एवरना इवाड़कोचि రెడ్లందరూ జగన పంచన చేరాయని మాట్లాడతారా రెడ్లందరూ కాదు అందరూ కూడా ఇవాల మీకు దిక్కుదోచని పరిస్థితిలో మీరు ఏ మాట్లాడాలో తెలియక నిజంగా ఒక మాటలు చెప్పాలంటే ముందు అర్జెంట్ గా ఎందుకంటే నువ్వు రకరకాలుగా మన్నడికి మన్న చంద్రబాబు నాయుడు వల్ల ఏమైతది ఇన్నావు హైదరాబాద్ లోకి వెళ్ళి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళందరూ నాశనం చేసినారని ఆడదిట్టొచ్చి అంటే మీ మైండ్ సరిగా లేదు మిమ్మల్ని పిచ్చాస్వత్రన చేర్పించాల్సిన సమయం ఉంది ముందు అక్కడికి వెళ్లి చెక్ చేపించుకోండి అంటున్నా ఎందుకంటే ఇటువంటి పద్ధతి మార్చకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అట్లాగే ఒక ఎస్సీ ఎమ్మెల్యే స్థానిక శాసన సభ్యుడు ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి 2.5 లక్షల ఓటర్స్ గల నియోజకవర్గంలో ఒక ఎస్సీ శాసన సభ్యునికి మైక్ ఇవ్వడానికి నిరాకరించి ఇచ్చినాక కూడా మైక్ కట్ చేసి ఆ మైక్ ను కూడా లాక్కునే విధానంలో మీ ఎనకొనేటువంటి ఎమ్మెల్యేలు మీ దగ్గర పెట్టుకునేటువంటి ఎమ్మెల్యేలు ఒక రౌడీ లాగా మైక్ లాక్కోడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏ రకమైన ప్రజాస్వామ్యం అనకాలి మీరు మీరు నేర్పుతున్నటువంటి సభ్యత ఇదే అసెంబ్లీలో మాట్లాడారు నియోజకవర్గాల్లో స్థానిక శాసన సభ్యుని కూడా మాట్లాడనీయకుండా అవకాశం కల్పిస్తంటే మాట్లాడితే కేసులు అంటారు మీటింగ్లకు జనం రాకూడదు ప్రతిపక్ష నాయకుడి మీటింగ్లకు అంటే ఎంత దుర్మార్గమో మీ దుర్మార్గాన్ని ఖచ్చితంగా అనిసివేసే రోజు దూరం లేదు ఇది ఎటువంటి పరిస్థితిలో నిజంగా వాళ్ళకు చీము నెత్తురు ఏమైనా ఉంటే ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి జేసి దివాకర్ రెడ్డి గారు కూడా ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి తీరాలి ఆయన మాట్లాడినటువంటి భాష అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి మీరు జగన్ మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి తీరాలని సంగతి తెలియజేస్తున్నాను రాయలసీమను పట్టించుకున్నారు పాపాలు కోరేదు రాయలసీమలో ఉన్న జలవనరులను కూడా పట్టించుకోలేదు ఆయన కూడా ఈ విధంగా పోతిరెడ్డి పాడును ఎట్రెగ్యులేటర్ను ప్రారంభించాలనుకున్నప్పుడు ఏ మాత్రం కూడా అపోషణలో ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మద్దతు తెలపలే అటువంటి చరిత్ర ఉన్న ఆయన ఈరోజు అందరితో మాట్లాడిపిస్తున్నాడు ఆ సభకు ఎట్ట జరుగుతుందంటే ఆయనే అధ్యక్షుడు ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ముఖ్య స్పీకర్ ఆయనే యాంకరింగ్ కూడా ఆయనే చేస్తూ ఉన్నాడు ఎందుకు వేరే వాళ్ళకి కానీ కలెక్టరేటర్లకి ఇవ్వచ్చు లేకుంటే ఇంకొకళ్ళకు అధ్యక్ష పదవి ఇచ్చి సభ నడవండి అని చెప్పొచ్చు కానీ వారు పొరపాటున
ना पेरे पीलो ना पेर पीलिए निजानी आड़ बैठ पड़ता उद्देश्य तो ना झास्ेमो अंक मत मोदी आये आने को दुचुना अक्चे माटा मदलपेना झास्कने आयने अंदर पीलिए वाल एमएलए पीपी माटड़त संगति अंदर चाल मंदिर चूस दच्चे वर के झान्स इवक इंचारजी टीडीपी इंचारजी माट शिवानंद रेड्डी गारे नडम जगह सार ने स्थाक एमएलए मुझे झान्स तमड़ो నీకు ఛాన్స్ ఇచ్చేది లేదు ఎందుకంటే నువ్వు ఈ యొక్క సభా వేదికలో భాగస్వామి కాదు కాబట్టి నేను మాట్లాడే ఛాన్స్ ఇయను అంటాడు భాగస్వామి కాదంటే నాకు ఏందో నాకు అర్థం కాలే భాగస్వామి దేంట్లో భాగస్వామిని ఈ యొక్క ముచ్చుమరి ఎత్తిపోతల పథకంలో భాగస్వామిని కాదా లేకుంటే ఆయన పార్టీ మంత్రివర్గంలో భాగస్వామిని కాదా టీడీపీకి మద్దతు ఇయలేదా ఈ సభా వేదికకు భాగస్వామిని కాదా దేంట్లో దేన్ని ఆడు మీకు అందరికి వినిపించట్లేదు నాకు అప్పటి వరకు మైక్ కూడా ఇయ్యలేదు కాబట్టి నేను వాగ్దానం చేసిన లేదు నీకు మాట్లాడు స్పష్టంగా చెప్తున్నా వాడు మాట్లాడే ఛాన్స్ ఇచ్చేది లేదు కావాల్సే విషయం చెప్పు అన్నాడు ఓహో ఈడైనా దొరికింది కదా నాకు ఛాన్స్ అని చెప్పేసి విషయం చెప్తా థ్యాంక్స్ సార్ అని తీసుకున్నా తీసుకొని వచ్చి అదే మాట చెప్పిన ఈరోజు ముచ్చుమరి ఎత్తిపోతల పథకము చంద్రబాబు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినందుకు జాతికి అంకితం చేసినందుకు ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న దానికి మురిసిపోయినాడు మురిసిపోయే తాళకి అందుకునే నేను